టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. తాను నవ్వడమే కాకుండా తన పక్క వాళ్ళని కూడా తనదైన చేష్టలతో నవ్విస్తూ ఉంటాడు. అయితే ఆ నవ్వు వెనక ఒక రహస్యాన్ని అతని సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా తెలిపింది. చాహల్కి క్రికెట్ అంటే పిచ్చని, అదే అతని ఫస్ట్ లవ్ అని, అందుకే అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడని తెలిపింది. తనకంటే కూడా ఎక్కువగా క్రికెట్నే ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన ధనశ్రీ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అయితే తాను మాత్రం చాహల్కి పూర్తి విరుద్ధంగా ఉంటానని, తన భావాల్ని కంట్రోల్ చేసుకోలేనని, అందుకే మ్యాచ్లు చూసేటప్పుడు బిగ్గరగా అరవడం, అతిగా స్పందించడం వంటివి చేస్తూ ఉంటానని తెలిపింది. ధనశ్రీ మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్లు చూసేవారందరికీ తెలుసు నేను కాస్త ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని. అవును, నేను ఆ రకమే. ఐపీఎల్ అయినా టెస్ట్ అయినా వన్డే అయినా మ్యాచ్లు చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఖచ్చితంగా ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక జట్టుకి మద్దతుగా నిలవాలి, మీ జట్టు బాగా ఆడాలని మీరు కోరుకుంటారు. నేను అదే చేస్తాను. వికెట్ తీసినా సిక్సర్ కొట్టినా నేను ఓవర్గానే రియాక్ట్ అవుతూ ఉంటానని ధనశ్రీ తెలిపింది. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన యజ్వేంద్ర చాహల్ 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. లీగ్ మ్యాచ్ల సందర్భంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్తో పాటు 5 వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. ఇక 7.5 క్రితం వివాహ బంధంతో యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ ఒకటయ్యారు.